విశాఖ గుంటూరును ప్రైవేటీకరణ చేయొద్దు ఆపాలని చెప్పి 500 రోజులు దీక్షలు చేస్తూ ఉన్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించిన పాపాన పోలేదు. గత ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసే క్రమంలో, లేకపోతే విశ్వవిద్యాలయాలు తిరిగే క్రమంలో నాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ సీట్లు మొత్తం నాకు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇవాళ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్తున్నదేంటి, విశాఖ ఉక్కు నష్టాల్లో ఉన్నది, విశాఖ ఉక్కు నష్టాల బాట పట్టిందని చెప్పి చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, 2012 వరకు లాభాల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఇవాళ నష్టాల్లోకి రావడానికి కారణం ఎవరని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మీరు విశాఖ ఉక్కుకు ప్రత్యేక గనులు కేటాయించకుండా, కరెంటు కోతల్లో నిధులు ఇవ్వకుండా ఎలాగ విశాఖ ఉక్కు లాభాల్లో వస్తుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ కరోనా నేపథ్యంలో ఈ దేశానికే ఆక్సిజన్ సప్లై చేసినటువంటి విశాఖ ఉక్కును మీరు ఏ రకంగా ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో విశాఖ ఉక్కును మీరు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన మీకు వచ్చినప్పుడే విశాఖ ఉక్కు చరిత్ర మీరు తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ అవాళ విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్కని చెప్పి 32 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి 33 మంది విద్యార్థులు ప్రాణ బలిదానం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును ఇవాళ మీరు పోస్ట్ కంపెనీకి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అవాళ విశాఖ ఉక్కు కోసం 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అదే విశాఖ ఉక్కు తిరిగి కేంద్ర ప్రభుత్వానికి 50,000 కోట్లు తిరిగి ఇచ్చినటువంటి చరిత్ర కలిగిన విశాఖ ఉక్కును ఇవాళ మీరు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దానికి కారణం నష్టాల బాటలో ఉందని చెప్తా ఉన్నారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే మాట్లాడరు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాట్లాడరు. మిమ్మల్ని అడిగిన అడుగులపై ఇవాళ మీరు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేయడం వెనుక మీ ఆంతరం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మీరు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క డిమాండ్ పెట్టకపోగా మిమ్మల్ని అడగకపోయినా కూడా మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కంకణాస్తున్నారు. కాబట్టి ఇవాళ మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ను కేంద్ర ప్రభుత్వం ఏ డిమాండ్స్తో మీరు కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దానికి మీరు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పాటుపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.